నమస్తే, హరి ఓం శివం. నేను మీ దింటకుర్తి మురళీకృష్ణ. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఒక చిట్కా గురించి మాట్లాడుకుందాం. ఇవి చిన్న చిట్కాలే అనుకోవచ్చు, లేదా పెద్ద అద్భుతాలే అనుకోవచ్చు. మీరు ఊహించే దాన్ని బట్టి మీ ఫలితం ఉంటుంది. ఓకే, నేనైతే ఇది మీ లైఫ్లో ఒక అద్భుతం జరగాలని కోరుకునే చెప్తున్నా. 100% మీ లైఫ్లో ఒక అద్భుతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న చిట్కా అని చెప్తున్నా. ఏం చేయాలి ఈ చిట్కా? మనకి జనరల్గా నరదృష్టి ఉంటుంది, ఇంట్లో విపరీతమైన నరదృష్టి. పిల్లలు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు, లేకపోతే ఒక మిడ్ ఏజ్ పిల్లలు ఊరికే రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. ఉలిక్కిపాడు పడుతూ ఉంటారు. ఓకే, వ్యాపారం మంచిగా జరిగే వ్యాపారం సడన్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి రకరకాల సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు మనిషి అన్నాకే, మనిషి జీవితం అన్నాకే సమస్యలే వలయం. ఏ మనిషి కూడా ఒక గ్రాఫ్ ఎప్పుడు కూడా ఇలా వెళ్తుంది అంటే లేదు. ఎప్పుడు కూడా అది హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు పైకి కిందకి వెళ్తూనే ఉంటుంది. ఓకే, మనిషి ఎప్పుడు కూడా ఆటుపోట్లను తట్టుకునే స్థైర్యం ఉండాలి. ఈ ఆటుపోట్లు తట్టుకునే స్థైర్యంలో ఎప్పుడన్నా మీకు ఆ మైండ్ అనేది వీక్ అయినప్పుడు ఇట్లాంటి చిట్కాలు చేయడం వలన మీకు ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీతో మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఈ చిట్కాలో ఏం చేయాలో మెయిన్గా ఇంపార్టెంట్గా ఒక నెమలేకలు ఉంటాయి కదా. నెమలేకలు పెద్ద పెద్ద బాగా నెమలేకలు ఉంటాయి మీకు పూజా స్టోర్లో కానీ లేకపోతే స్టేషనరీ షాపులు అట్లా దొరుకుతాయి. ఒక 19 నెమలేకలు తీసుకోండి. 19 నెమలేకలు అంటే త్రిలోక వశ్యమయ్యే నెంబర్, త్రిలోకాన్నే వశ్యం చేసుకునే నెంబర్ అన్నమాట. అసలు 1 అంటే ఏంటి? 1 అంటే సూర్యుడు, అంటే కింగ్. 9 ఎవరు? 9 అంటే కుజుడు, అంటే సేనాధిపతి. ఎప్పుడైతే రాజు అండ్ సేనాధిపతి నీ దగ్గర ఉన్నారో నీకు రక్షణ వలయం ఏర్పడుద్ది అన్నమాట. ఒక ఆరా ఏర్పడుద్ది, ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుద్ది. ఆ 19 నెమలేకల్ని ఒక కట్టలా కట్టండి, మీ దైవ మందిరంలో పెట్టండి. మంచి అఫర్మేషన్, మంచిగా గట్టిగా ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన మందిరం ఏదైనా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైనా సరే, నో ప్రాబ్లం. మీ ప్రార్థన మందిరం ఉంటుంది కదా, మీ ప్రార్థన మందిరంలో పెట్టుకొని మంచి అఫర్మేషన్ అంటే సంకల్పం, గట్టి సంకల్పం తీసుకోండి. ఏమని, మీకున్న వాట్ ఎవర్ నెగిటివ్ ఎనర్జీస్, ఆ బాధలు తొలగిపోవాలని, నరదృష్టి తొలగిపోవాలని, వ్యాపారంలో ఈ హెచ్చుతగ్గులు అంటే నరదృష్టి వల్ల కానీ దేనివల్లనైనా కానీ చాలామంది విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. మాకేదో బంధనం చేసేసారు, మాకేదో బ్లాక్ మ్యాజిక్ జరిగిపోయింది, అట్లాంటివి ఏమీ భయపడద్దమ్మా. మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర రావడానికి కూడా భయపడుద్ది. మన మైండే స్ట్రాంగ్గా ఉండాలి. మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఏమీ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఈ 19 ఈకలతో ఇట్లా చేసుకొని మనం ప్రార్థనా మందిరం, వాట్ ఎవర్ ఇట్ మే బి, చెప్పా కదా, ఆ ప్రార్థనా మందిరంలో పెట్టుకొని గట్టి సంకల్పంతో మనం దానికి ఒక మన దేవుడికి పూజ చేసుకున్నాం. ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత ఆ ఈకలు కట్ట తీసుకొని మీ పిల్లల వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు జడుచుకొని నిద్రలో జడుచుకొని లేస్తున్నారు అనుకుందాం. వాళ్ళకి దిగదుడపండి, అంటే పైనుంచి కింద వరకు ఇట్లా ఒక 3 దిగదుడపండి. వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా రకరకాల నొప్పులు, ఒక మెడ నొప్పి అనుకోండి, మెడ దగ్గర ఇట్లా ఒక 3 రాయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ దగ్గర ఇట్లా ఒక 3 రాయండి. ఇట్లా ఒక హీలింగ్ లాగా, ఒక హీలింగ్ పరికరం లాగా దాన్ని ఉపయోగించండి. ఇంకా మరి వ్యాపారం అనుకున్నాం, వ్యాపారంలో దిష్టి దోషాలు, రకరకాల మాకేదో బంధనం జరిగిందని చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే ఒక్కసారికి మంచిగా ఉన్న వ్యాపారం చాలా డౌన్ అయిపోతుంది, రోజు రోజుకి డౌన్ అయిపోతుంది గురుగారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ షట్టర్ ఓపెన్ అవ్వగానే మీకు ఎదురుగా కనపడేట్టుగా ఈ నెమలేకల్ని కనపడేట్టుగా పెట్టుకోండి, అంటే వాటికి షట్టర్కి ఎదురుగా. మీది లేదు, షట్టర్ లేదండి, మాది ఒక తలుపులాగా ఉంది, ఓకే నో ప్రాబ్లం. ఆ తలుపు ఓపెన్ చేయగానే, మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఎదురుగా అవి కనపడేట్టుగా పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఆఫీస్ ఆర్ షాపు లేదా ఇల్లు మొత్తం కూడా వ్యాపించడం అనేది జరుగుతుందన్నమాట. గురుగారు, ఈ నెమలేకలు ఏ రోజు పెట్టుకోవాలి, ఏ వారం పెట్టుకోవాలి, ఎట్లా పూజ చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ కూడా మళ్ళీ ఎరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు మనకి జనరల్గా సాంఖ్యయోగంలో మంచి స్ట్రాంగెస్ట్ నెంబర్లు 1, 10 and 19. ఓకే, 1, 10, 19. ఇక్కడ మనకి ఈ మూడు నెంబర్లో ఏది వచ్చినా ఓకే ఆ రోజు పెట్టుకొని పూజా మందిరంలో మనం మంచిగా ప్రార్థన చేసుకొని మంచిగా సంకల్పం చేసుకొని మంచి అఫర్మేషన్స్ విజువలైజ్ చేసుకొని మీరు అలా ఆ రోజు స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. చాలామంది రకరకాల భయపడుతూ ఉంటారు, చెప్పా కదమ్మా మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఓ చిల్లంగి జరిగిందను, లేకపోతే ఒక బంధనం మాకు మా ఇంటికి ఒక బంధనం వేసేసారని చెప్పి ఇట్లా రకరకాలుగా భయపడుతూ ఉంటారు, లేకపోతే వామాచారం ఏదో చేశారు మా మీద. చాలా అంటే విపరీతమైన కాల్స్ వస్తూ ఉంటాయి ఇట్లా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మైండ్ జరిగిపోయిన దాని గురించి అంటే పాస్ట్ టెన్స్ గురించి ఆలోచిస్తుంది, అంటే భూతకాలం గురించి ఆలోచించే మైండ్కే భూతం పట్టింది అంటాం మేము శాస్త్రం ప్రకారం. అంటే భూతం అంటే ఏదో వచ్చి పట్టుకోవడం కాదు, జరిగిపోయిన విషయాలను తవ్వుకుంటూ ఉంటా ఈ మైండ్ భూతకాలంలోనే ప్రయాణం చేస్తూ ఉంటుందంట, దాన్నే భూతం పట్టిన శరీరం అంటాం. అంటే అక్కడ భూతం అంటే అక్కడ ఏదో వచ్చి పట్టుకోదమ్మా, అర్థం చేసుకోండి, ఇక్కడ భూతకాలంలో ప్రయాణం చేసే మైండ్ భూతం పట్టినట్టు క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా వర్తమానంలోనే ప్రయాణం చేయాలి, అంటే ప్రజెంట్లోనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. పాతది ఎప్పుడు తవ్వుకుంటా వాడేదో అన్నాడు, వాడు మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా గొడవ పెట్టుకున్నాడు, లేకపోతే మా అమ్మ మాట్లాడట్లేదు, నా చెల్లెలు మాట్లాడట్లేదు, నా భర్త సరిగా లేడు, లేకపోతే నా భర్త నన్ను ఇటు చెల్లాడు, దూరంగా ఉంటున్నాడు నెల రోజుల నుంచి, అంత సరిగా మాట్లాడలేదు, అంటే పాతవి ఎప్పుడు ఆయన తిట్టాడు, ఆ తిట్టిందే గుర్తుంటుంది, ఆయనతో మంచిగా మాట్లాడు, మంచిగా ప్రేమ చూపించు, నువ్వు విశ్వానికి ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమ ఇచ్చావనుకో నువ్వు ప్రేమ తిరిగి వస్తుంది, నీకు నువ్వు ద్వేషం ఇచ్చావనుకో ద్వేషమే తిరిగి వస్తుంది, నువ్వు అసూయ ఇస్తే అసూయే తిరిగి వస్తుంది. ఈ కిటిక అర్థం చేసుకోండి. ఓకే, ఈ నెమలీకలు 19 నెమలీకల్ని ఒక అద్భుతమైన హీలింగ్ పవర్గా ప్రయోగం చేయండి, మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నా దేవుడు ఆ లక్ష్మీ గణపతి స్వామి, నా తల్లి ఆ మహాగౌరీ మీకు మంచి సంపూర్ణ అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. హరి ఓం శివం.